బూతులు తిట్టే వాళ్లకు ట్యాక్సులు వేస్తే వైసీపీ నేతల నుంచి వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారి నుంచి వసూలైన డబ్బుతో రాష్ట్ర ప్రజలకు కూడా ఫ్రీగా విద్య వైద్యం అందించొచ్చని తెలిపారు. ఆయన వచ్చే ఎన్నికల్లో బూతులు తిట్టే వాళ్లను ఇంటికి పంపించాలని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటు వేస్తే ప్రజల ఆస్తులు ఆ పార్టీ నేతల చేతిలో పెట్టినట్లే అవుతుందని పవన్ అన్నారు. నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చెయ్యాలి అంటే మనకి వెనిగేళ్ల రాముగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఇప్పుడు నాకు నాని పాల్కి వాళ్ళ గారు ఉన్నారు, ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని, ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను. ఆయన ఒకటే మాట అన్నారు, ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్టలే, బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదు అని చెప్పి, ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని బూతులు తిట్టారు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే, తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది. 2014 నుంచి 2019కి దశాబ్దం అయిపోయింది. ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయాలి. మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది. మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి. ఎందుకు కూడా ఆలోచించండి, 25,000 కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్లోనే సర్క్యూట్ హౌస్తో పాటు వేలం పెట్టేశాడు. చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు, అబద్ధాలు కోరు. ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు, కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి. అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ చెప్తున్నా, మీరు ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా సరే వైఎస్ జగన్ కనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకు మీరే హక్కు తీసేసుకుంటున్నారు. అందుకని దయచేసి ఆలోచించుకోండి. మీరు కూడా మీ అందరికీ వీటన్నిటికంటే మించి పనిచేసేవాళ్ళం, బూతులు తిట్టేవాళ్ళం కాదు. మీరేదైనా తిడితే మాకు ఎందుకు, మాకు పని అవ్వలేదని మీరు తిడితే భరించేవాళ్ళం. అందుకని ఈ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని, గోతులు తీసే ప్రభుత్వాన్ని వదిలి గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని, బూతులు తిట్టే వాళ్ళని లాగిపెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ, ఆడబిడ్డలకి ధైర్యం, ఆడబిడ్డలకు ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా చూసే బాధ్యత గల ప్రభుత్వం రాబోతుంది కొద్ది రోజుల్లో. దాంట్లో భాగంగా బాలసౌరి గారు గాజు గ్లాస్ గర్త మీద మీరు జనసేన పార్టీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోదరులు వెనిగెళ్ల రాము గారు తెలుగుదేశం సైకిల్, కొత్త మోడర్న్ సైకిల్, అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు, తొక్కుకుండా వెళ్ళిపోతారు, విజయం సాధిస్తారు. బూతులు తిట్టేవాళ్ళని ఆయనే ఒంటి చక్రంతో చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకెళ్తారు.